ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నాను అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నాను. అంటే పుత్రుడు పుట్టినప్పుడు కంటే కూడా అతను ప్రయోజనం అయినప్పుడు వాళ్ళ ఫాదర్కి హ్యాపీ అంటారు. నా ఫిలిం నేను స్టార్ట్ చేసినప్పటికీ ఈరోజు రిలీజ్కి చిన్న చిన్న కష్టాలు ఉంటాయండి సినీ ఫీల్డ్లో, కానీ సక్సెస్ని ఎంజాయ్ చేసేటప్పుడు కష్టంతో వచ్చే సక్సెస్ని ఎంజాయ్ చేస్తేనే హ్యాపీ ఉంటుందన్న ఫీల్ అయ్యే వ్యక్తిని నేను. నా ఆర్టిస్టులు కానీ, నా టెక్నీషియన్స్ కానీ, నా టీం కానీ, మరియు మెయిన్గా మన మీడియా మిత్రులు కానీ, తర్వాత ప్రేక్షకులు కానీ, అంటే మన ఆడియో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ ఆదరణ నాకు చాలా హ్యాపీ ఫీల్ అయిందండి. అంటే ఫస్ట్ ప్రాజెక్ట్లో ఒక మంచి ఆల్బమ్ని తీసుకొచ్చే ఇచ్చిన నాకు మెయిన్ మా రాధాకృష్ణ గారికి కానీ, తర్వాత హీరో కృష్ణ గారికి, హీరోయిన్ రుతిక చాలా బాగా చేసిందండి. మీరు సినిమా చూసాక చెప్తారు అమ్మాయి ఏంటి అని ఎంత ఇదని. జాన్ గారు అండి మంచి ఫోటోగ్రఫీ అండి, ఫిలిం మొత్తం వెరీ హ్యాపీ అండి. అదే వర్మ ఎడిటర్ గారు చాలా బాగా చేశారు. తర్వాత నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం అండి, ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే నా ఫ్యామిలీ టీం లాగా ఉన్నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం మొత్తం, ఈవెన్ బాయ్తో సహా అంతా. ఈ సినిమాని 2 సెప్టెంబర్ వినాయక చవితి మరియు రంజాన్ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వినాయకుడు అంటే వినాయక చవితి వినాయకుడికి మా వినాయకుడు, మా టీం వినాయకుడు కృష్ణుడు గారు మిమ్మల్ని అలరించడానికి 2 సెప్టెంబర్ మొత్తం ఏపీ అంతా అండి మెయిన్ థియేటర్స్లో వస్తున్నాడు. ప్రేక్షకులు సినిమాను చూసి ఆదరించి మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా తెలుగు ప్రేక్షకులని విషెస్ కోరుకుంటున్నానండి. నాకు వాళ్ళు ఎవరుంది అనే ఫిలిం 14 ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే రోజు ప్రారంభమైంది చాలా ఘనంగా. అండ్ 2 సెప్టెంబర్ ఫిలిం రిలీజ్ అవబోతుంది. అండ్ అందరూ చెప్పినట్టు అంటే ఫిలిం చాలా బాగా వచ్చింది మొత్తం. అంటే లైక్ కుటుంబం అంతా, పిల్లలు, పెద్దలు, యూత్ అందరికీ నచ్చే మంచి అంశాలతో ఈ ఫిలిం డెఫినెట్గా బాగుంది. అండ్ ఈ వినాయక చవితి రంజాన్ శుభాకాంక్షలతో అండ్ ప్రేక్షకులందరూ మరో ఒక మంచి సినిమాని చూసి ఆనందించి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఐఎమ్ ప్లేయింగ్ ద హీరోయిన్, నాకు లవ్ ఉంది. ఆర్ వెన్ వీ స్టార్టెడ్ షూటింగ్ వీ స్టార్టెడ్ ఐ థింక్ సో ఫ్రమ్ ద లాంచ్ 14 ఫెబ్ అండ్ ఫ్రమ్ నౌ ఫ్రమ్ దేర్ టిల్ నౌ జర్నీ హ్యాస్ బీన్ వండర్ఫుల్ అండ్ వెరీ గుడ్. అండ్ yes, the movie is releasing on 2nd September and we all are really very excited about it. It's a complete comedy, entertainer, romantic, lovely songs and everything, a lot of freshness and a lot of something new which everyone will see. And hope you all love it, hope the audience loves it. Thank you very much. నాకు లవర్ ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆడియో కూడా మంచి విజయవంతంగా అందరూ ఆదరించడం అనేది చాలా సంతోషంగా ఉంది. 2 సెప్టెంబర్ రోజు వినాయక చవితి శుభాకాంక్షలతో మన ప్రేక్షకుల ముందుకు నాకు లవర్ ఉంది చిత్రం రాబోతుంది. ఇది డెఫినెట్గా ప్రేక్షకులందరినీ కూడా హాయిగా ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి కామెడీ బాగా ఎంజాయ్ చేసి బయటకు వస్తారు. ప్రేక్షకుడు నవ్వుతూ బయటకు వస్తారు. ఆ ఫీలింగ్ని ఖచ్చితంగా పండగ రోజు మనకు మిగిలిస్తుంది. కాబట్టి తప్పకుండా నా ఆడియోని ఎట్లయితే ఆదరించారో అట్లాగే 2 సెప్టెంబర్ వచ్చే నాకు వాళ్ళు ఎవరుంది ఫిలింని కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ కూడా ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సాంగ్స్ అయితేనేమి అన్ని డిపార్ట్మెంట్స్ ఆడియోని సక్సెస్ చేసి ఈ ఆడియో వింటుంటే ఎలా ఉందంటే ఎప్పుడు ఈ సినిమాలో ఈ పాటలు చూద్దామా అన్నట్టుందిరా అని చెప్పేసి చాలామంది ఫోన్ చేశారు. అంత సక్సెస్ఫుల్ ఆడియోని ఇచ్చినందుకు రాధాకృష్ణ గారికి చాలా రుణపడి ఉంటాను. ఇక ఇందులో క్యారెక్టర్లు 2 క్యారెక్టర్లని కూడా తన ఇంట్రెస్ట్గా, తను ఇంతవరకు ఎన్నో సినిమాలకి హీరోగా చేశారు, వినాయకులు లాంటి పెద్ద విజయాన్ని ఇచ్చారు. బట్ ఈ సినిమాలో ఆ పంతులు అన్న క్యారెక్టర్ని ఆయన ఎంజాయ్ చేస్తూ తను తాను చూసుకుని మురిసిపోయేటట్టుగా తను ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఈ సినిమా ఎప్పుడు వస్తుంది, వినాయకుడి కంటే ఓ పెద్ద విజయాన్ని నాకు ఇది ఇస్తుంది అని చెప్పేసి తాను హ్యాపీగా ఉన్నారు. సో తన ఆ సినిమాను చూసి తను అంత హ్యాపీగా ఉన్నందుకు ఇక్కడ కూడా నాకు విజయం చేకూరింది. ఎస్పెషల్లీ మై హీరోయిన్ లవ్లీ గర్ల్, బ్యూటిఫుల్ గర్ల్, ఆ టోటల్ సినిమాలో ఇప్పుడు అవుట్పుట్ చూసిన తర్వాత ఎక్కడ చూసినా సరే ఇంత అందంగా, ఇంత గుడ్ పెర్ఫార్మర్గా, ఇంత చక్కని అంటే సినిమాకి హెల్ప్ అవుతుందని చెప్పేసి ముందు మేము ఏదైతే గెస్ చేసాం దానికంటే ఎక్కువ తెలుగు కూడా ఎక్కడ
తనే డబ్బింగ్ చెప్పినా పర్వాలేదు అన్నంత బాగా తెలుగుని తను అర్థం చేసుకొని చెప్పింది. సో ఈరోజు ఈ సినిమా ద్వారా ఒక తెలుగు ఆడియన్స్కి ముంబై గళ్ళ కాకుండా సౌత్ ట్రెడిషన్ ఉన్నటువంటి ఒక మంచి అమ్మాయిగా కూడా ఆ అమ్మాయి చక్కగా చేసింది. సో మంచి ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ రీతు. ఆల్ ఆడియన్స్ని టార్గెట్ చేసి మంచి వినోదాన్ని పంచే సినిమా ఇది. మీ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. సో ఇంత మంచి సినిమాని ఫస్ట్ టైమే ఇంత హ్యాపీగా నేను కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఇంత హ్యాపీగా నా ప్రొడ్యూసర్తో ఉండడానికి తగిన అట్మాస్ఫియర్ని తగినటువంటి శక్తిని నాకు ఇచ్చినందుకు నా ప్రొడ్యూసర్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే మీ అందరికీ కూడా థ్యాంక్స్.